నేడు జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పాఠశాలల హేతుబద్ధీకరణ జీవోను రద్దు చేయాలని, సిపిఎస్ను రద్దు చేయాలని, పాఠశాలల్లో సర్వీస్ పర్సన్లను నియమించాలని చెప్పారు. హిందీ పండిట్ పిఐటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిఆర్సీ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నేడు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అన్ని జిల్లా కలెక్టరేట్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు రెండవ దశ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలనే దిశగా అన్ని జిల్లా కలెక్టర్ల ముందు ఈ రోజు నిరసన ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట కమిటీ పిలుపు మేరకు మెదక్ జిల్లా శాఖ కూడా ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ముంగట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా యొక్క డిమాండ్స్ లో ముఖ్యమైనటువంటి ఏంటంటే ఆదరాబాదరాగా తీసుకొచ్చినటువంటి ఈ హేతుబద్దీకరణ జీవో నంబర్ 25ను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మొన్నటి వరకు అడ్మిషన్స్ సరిగ్గా జరగలేవు. అలాంటి టైంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామని చెప్పేసి విద్యకు డబ్బులు కేటాయించామని చెప్పి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాఠశాలను బాగు చేయలేకపోగా మూసివేసే దిశగా ఈ యొక్క రకమైనటువంటి చర్యలు తీసుకోవడాన్ని టీపీటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఫీజుల కోసం ఈ విధమైనటువంటి చర్యలు చేపడుతుందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క దాన్ని విరమించుకోవాలి. ఆల్టర్నేటివ్ డేలో పాఠశాలను నడపాలి. అన్ని క్లాసులను నడపడానికి మేము సిద్దం. కాకపోతే ఒక 6th, 7th, 8th ఒకరోజు, 9th, 10th ఒకరోజు, అదేవిధంగా ప్రైమరీ సెక్షన్ లో కూడా అదేవిధంగా ఏ విధమైనటువంటి భౌతిక వనరులు సమకూరుస్తాం అని చెప్పినటువంటి ఈ రాష్ట ప్రభుత్వం 14% కాంగ్రెస్ గవర్నమెంట్ లో విద్యకు ప్రభుత్వం కేటాయిస్తే ఈనాడు 6.7% తీసుకొచ్చినటువంటి ఘనత ఈ బంగారు తెలంగాణలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం చెప్తున్నాం. అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి అని ఎన్నటి నుంచో చెప్తున్నాం. అది కాకుండా దానికి ఏదో మసిపూసినట్టుగా దాన్ని కనబడకుండా చేసే విధంగా చేస్తుంది. అదేవిధంగా దానికోసమే ఈ ఉపరాష్టంలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా రాష్టంలోని ఉపాధ్యాయుల పట్ల ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు కోరుతూ ప్రతి సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని జరుపుతున్నాం. అది కూడా జరపనీయకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచే తరగతులు నిర్వహించాలనేటువంటి ఒక ఉత్తర్వులు ఇవ్వడం అసమంజసమని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం.